భారతదేశ చరిత్ర జీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ వన్ సర్వీస్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనము గత ఎపిసోడ్లో ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో విజయనగర కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి మనం చెప్పడం జరిగింది విజయనగర కాలం నాటి మనకు ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి వివరించమనేది ప్రశ్న ఆర్థిక సామాజిక పరిస్థితుల నుంచి వివరించమనే ప్రశ్నకు మనం ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ తర్వాత ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈరోజు సాంఘిక పరిస్థితుల గురించి వివరించడం జరుగుతుంది సాంఘిక పరిస్థితుల్లో మనకు వర్ణాశ్రమ ధర్మానికి వర్ణాశ్రమ ధర్మానికి పాలకులు పాలితులు ప్రాధాన్యత ఇచ్చారు వర్ణాశ్రమ ధర్మం అంటే నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి ఏంటంటే బ్రహ్మచర్యము గృహోస్థము వారణప్రస్థము సన్యాసాస్త్రం మనకు బ్రహ్మచర్యం అంటే పిల్లవాడు పుట్టిన దగ్గర పుట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్కు ఐదు సంవత్సరాలకు ఆయనకు ఉపనయనం చేస్తారు ఉపనయనం చేసి ఆయనను గురువు దగ్గరికి అడవులకు ఎక్కడికో గురువు దగ్గరికి పంపిస్తాడు విద్యాభ్యాసం కొరకు గురువు దగ్గరికి పంపిస్తారు ఆయన గురువు దగ్గరికి వెళ్ళి తర్వాత గురు విద్య నేర్చుకొని తర్వాత గృహానికి వస్తారు అదంతా ఆ కాలం అంతా కూడా దాన్ని ఏమంటారు అంటే బ్రహ్మచర్యం అని అంటారు తర్వాత ఆ విధంగా ఇంటి గృహానికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఆ కానీ వివాహం చేస్తారు ఆ వివాహ జీవితాన్ని గృహస్థాశ్రమం అంటారు తర్వాత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టి మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వానప్రస్థ అని అంటారు తర్వాత చివరికి తన వృద్ధు వృద్ధుడు అయిన తర్వాత ఆయనే అడవులకు వెళ్తాడు అడవులకు ఎందుకు వెళ్తాడు మోక్ష సాధనం కోసం వెళ్తాడు అంటే ప్రశాంతమైన జీవితం గడుపుతూ అక్కడ మోక్ష సాధనం కోసం ప్రయత్నం చేస్తాడు దాన్ని సన్యాసాశ్రమం అని అంటారు ఈ విధంగా నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి మరి ఈ ఆశ్రమ ధర్మాలు ఎవరు పాటించాలంటే అగ్రవర్ణాల వారు మాత్రం పాటించారు అగ్రవర్ణాల వారు ఎవరు బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే అగ్రవర్ణాల వారు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించడానికి వీల్లేదు ఎవరైనా పాటిస్తామని అంటే రాజు వర్ణ బాలను శిక్షిస్తాడు కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిదంటే మహారాజుది ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మానికి పాలకులు పాలితులు ఇద్దరు కూడా ఈ కాలంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తర్వాత వర్ణ వ్యత్యాసాలు వైషమ్యాలు బాగా పెరిగిపోయాయి అంటే కుల వ్యవస్థ కొత్త కొత్త కులాలు పుట్టుకొచ్చాయి ఉపకులాలు పుట్టుకొచ్చాయి వర్ణ వ్యత్యా వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయి వైషమ్యాలు తగాదాలు బాగా పెరిగిపోయాయి సమాజంలో బ్రాహ్మణులకు గౌరవ స్థానం ఉండేది సమాజంలో బ్రాహ్మణులకు చాలా గౌరవమైన పరిస్థితి ఉండేది వారు ఆధ్యాత్మిక వృత్తిని తర్వాత ఆధ్యాప ఆధ్యాత్మిక వృత్తిని ఉపాధ్యాయ వృత్తులను చేసేవారు తర్వాత వారికి సమాజంలో ప్రత్యేకమైన హక్కులు వారికి భూములు లేని పన్నులు లేని భూములు ఇట్లా ప్రత్యేక హక్కులు కొన్ని చాలా ఉండేవి ఇంచుమించు అన్ని రంగాల్లో కనిపించేవారు వాళ్ళు అన్ని రంగాల్లో బ్రాహ్మణులకు ప్రవేశం ఉండేది అన్ని రంగాల్లో వాళ్ళే కనిపించేవారు కాదు ఈ కాలంలో క్షత్రియులు మాత్రం కనిపించేవారు కాదు క్షత్రియ క్షత్రియులు పెద్ద పెద్దగా వాళ్ళ ప్రాధాన్యత ఈ కాలంలో లేదు తర్వాత దేశీయ వాణిజ్యాన్ని వైశ్యులు నిర్వహించేవారు మనకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు ఉన్నారు మరి వైశ్యులు మూడో కేటగిరీ వైశ్యులు క్షత్రియు వాళ్ళు క్షత్రియు మన దేశీయ వాణిజ్యాన్ని అంటే స్వదేశీలో జరిగే వాణిజ్యాన్ని ఈ విధంగా వైశ్యులు నిర్వహించేవారు తర్వాత ఈ వర్గం వారు సమాజంలో ఎక్కువ సిరి సంపదలతో తులతూగుతుండేవారు అంటే ఈ వైశ్యులు ఈ వర్తక వ్యాపారాలు చేసి సమాజంలో ఎక్కువ డబ్బులు బాగా సంపాదించి సమాజంలో సిరి సంపదలతో తులతూగుతుండేవారు తర్వాత నాలుగవ వర్ణం వారు శూద్రులు వీరు రెండు ప్రధాన శాఖలుగా ఉండేవారు రెండు ప్రధా మన శూద్రులు మొత్తం వారి కులాలు మొత్తం కూడా రెండు ప్రధాన శాఖలుగా ఉండేవి రెండు ప్రధాన శాఖలలో ఒక్కొక్కటి తొంభై ఉపశాఖలుగా ఉండేవి ఈ రెండు ప్ర ఒక్కొక్క శాఖ ఉంటే ఒక్కొక్క శాఖ కింద మళ్ళీ తొంభై ఎనిమిది ఉపశాఖలు ఒక్కొక్క ఒక్కొక్క నాలుగవ శూద్రుల్లో రెండు ప్రధాన శాఖలు ఉంటే ఒక్కొక్క శాఖ కింద తొంభై ఎనిమిది ఉపశాఖలు ఉండేవి చూ సూద్రుల ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం తర్వాత సూద్రుల ప్రధాన వృత్తి వ్యవసాయం చేసుకోవడం తర్వాత రెడ్లు తర్వాత ఒక్కలిగలు తర్వాత వెల్లాలులు ప్రధానంగా వ్యవసాయదారులు అంటే ఈ కాలం నాటి వ్యవసాయ కులాలు ఎవరెవరు వ్యవసాయం చేసేవారు అంటే రెడ్లు ఒక్కలీగలు తర్వాత వెల్లాకు వెల్లాలలు వీళ్ళు ముగ్గు ఈ మూడు కులాల వారు ప్రధానంగా వ్యవసాయం వీరు ముఖ్య వృత్తి వ్యవసాయం చేయడం ఈ మూడు మూడు కులాల ముఖ్య వృత్తి వ్యవసాయం చేసే పద్ధతి వ్యవసాయం చేసేవారు తర్వాత ఉత్పత్తిదారులు కూడా వేరే ప్రధాన ఉత్పత్తిదారులు కూడా వేరే అంటే మరి ఉత్పత్తి అనేది వ్యవసాయం చేస్తారు కాబట్టి పంట పండిస్తారు కాబట్టి ఉత్పత్తిదారులు కూడా వేరే ఉండేవారు సమాజంలో అధిక సంఖ్యాకులు సూద్రులు సమాజంలో అధిక సంఖ్యాకులు అంటే ఎక్కువ మంది సమాజంలో ఎక్కువ మంది సోదరులు ఉండేవారు అన్ని వర్గాల వారు వివాహాలను ఆడంబరంగా ఆడంబరంగా జరుపుకునేవారు వివాహాలను చాలా బ్రహ్మాండంగా ఆడంబరంగా అన్ని వర్గాల వారిలో వివాహాలను వివాహ వ్యవస్థ బ్రహ్మాండంగా సాగేది వివాహాలను బ్రహ్మాండంగా జరుపుకునేవారు తర్వాత కన్యాశుల్కము వరసు వరశుల్కం అమల్లో ఉండేది కన్యాశుల్కము వరశుల్కం అమలు కన్యాశుల్కం అంటే శుల్కము డబ్బులు ఇచ్చి కన్యాను కొనుక్కోవడం వరశుల్కం అంటే వరకట్నం చూడడం ఈ విధంగా కన్యాశుల్కం వరక వరస వరశుల్కం రెండు అమల్లో ఉండే తర్వాత బాల్య వివాహాలు ఉండేవి చిన్నప్పుడే వివాహాలు చేయడము బాల్య వివాహాలు ఉండేవి సతీశాగమనము అమల్లో ఉండేది సతీసాగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత తర్వాత భార్యను కూడా బలవంతంగా భర్త చితిలో వేయడం సతీశాగమనం అంటారు ఈ సతీసాగమనం అనే ఆచారం కూడా ఈ కాలంలో ఉండేది తర్వాత జూదం మద్యపానం ధూమపానము జనసామాన్యంలో బాగా పెరిగిపోయాయి ఈ చెడు వాటిలో జూదము మద్యపానము ధూమపానము మరి జనంలో బాగా పెరిగిపోయాయి వితంతులకు ఏమాత్రం గౌరవం లేదు వితంతులకు ఏమాత్రం గౌరవించే కాదు వారు కాదు ఎందుకంటే జనరల్గా సతీశ సగమనానికి పురికొలిపేవారు సతీశ సగమనం చేయకపోతే వితంతులుగా మిగిలి మిగిలేవారు వితంతులుగా మిగిలినప్పుడు వారి యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉండేది వారి చీకటి గదిలో ఉండాలి వాళ్ళు సూర్యుడిని వెలుగుని చూడకూడదు మంచి బట్టలు ధరించరాదు మంచి ఆహారం భుజించరాదు ఇట్లా వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి ఈ రిస్ట్రిక్షన్స్ వితంతులకు చాలా వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది నాటి సమాజంలో స్త్రీకి ఉన్నత గౌరవం ఉండేది స్త్రీలకు ఈనాటి సమాజంలో విజయనగర కాలంలో చాలా ఉన్నత స్థానము ఉండేది తర్వాత వేశ్యావృత్తికి ప్రభుత్వ పరంగా గౌరవం ఉండేది వేశ్య వేశ్యావృత్తికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే గౌరవించేది అంటే వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది సమాజంలో గౌ గొప్ప గౌరవం ఉండేది విజయనగరంలో కొన్ని వేల మంది వేశ్యలు ఉండేవారట ఈ వేశ్యావృత్తిపై వచ్చే ఆదాయంలో పోలీసు విజయనగర నగరంలోని పోలీసు ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేవారట జీతాలు ఇచ్చేవారట అనే అంటే వేసే వృత్తి పైన పన్ను వేసేవారు ఆ పన్ను నుంచి వచ్చిన డబ్బులు విజయనగర సిటీలో ఉన్న పోలీసులకు వేతనాలు జీతాలు ఇచ్చే పద్ధతి ఉండేది నాటి సమాజంలో దేవదాసి వ్యవస్థ ఉండేది దేవదాసి వ్యవస్థ ఉండేది దేవదాసి వ్యవస్థ అంటే చిన్నప్పుడే బాలికలను దేవునికి అంకితం చేయడం దేవునికి అంకితం చేయడం ఆ విధంగా వాళ్ళు దేవదాసులుగా మారిపోయి దేవునికి దేవునికి సమాజానికి సేవ చేస్తూ జీవితాంతము ఆ విధంగా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఆ విధంగా ఉండిపోతారు అది దేవదాసి వ్యవస్థ ఈ విధంగా సమాజంలో దేవదాసి వ్యవస్థ ఉండేది స్త్రీలు ఆటలు పాటలు వాద్య సంగీతాల నాట్యాలలో ప్రవీణ్లే కాకుండా కవిత్రులు కూడా ఉండేవారు ఇలాంటి స్త్రీలు అన్ని అన్ని రంగాల్లో చాలా నిష్ణాతులు ఆటపాటలు వాద్య సంగీతాలు వాద్యాలు చేయడము వాద్యాలు అంటే మృదంగ వాద్యాలు చేయడము తర్వాత సంగీత 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 నాట్యాల్లో కూడా స్త్రీలు చాలా ప్రవీణులుగా ఉండేవారు తర్వాత అనేక మంది కవిత్రులు ఉండేవారు అంటే శ్రీ కవులు ఉండేవారు శ్రీ కవులు కూడా ఉండేవారు నేను ఇద్దరం చెప్పినట్టు మనకు ఆమె చెప్పిన గంగాదేవి గురించి చెప్పాను ఆల్రెడీ కాబట్టి వీళ్ళు గొప్ప విద్యావంతులుగా పేరు తెచ్చుకున్నారు ఈనాటి స్త్రీలు గొప్ప విద్యావంతులుగా పేరు తెచ్చుకున్నారు ఈనాటి ఇవి సమా సమాజ పరిస్థితులు తర్వాత మత పరిస్థితుల విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్యానికి ధర్మరక్షణ ముఖ్య ధర్మం ధర్మరక్షణ అంటే హిందూ ధర్మ హిందూ ధర్మ సముదరణ కొరకు విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి ధర్మరక్షణ అనేది ముఖ్య ధర్మంగా ఉండేది ఈ ఈ రక్షిత ధర్మం కేవలం ఏదో ఒక వర్గానికో మతానికో పరిమితమైనది కాదు ఇది విశ్వజనీన ధర్మం విశ్వజనీన ధర్మం ఒక రక్షిత ధర్మం ఒక ముఖ్య ధర్మరక్షణ అనేది విజయనగర సామ్రాజ్యానికి ముఖ్య ముఖ్య లక్ష్యం మనలో ముఖ్య లక్ష్యం ఈ రక్షిత ఈ ధర్మం అనేది కేవలం ఏ వర్గానికో ఏ మతానికో సంబంధం ఇది జరిగిన ప్రపంచానికి జరిగిన ధర్మం తర్వాత విజయనగర చక్రవర్తులు తాము అభిమానించి ఏ మతాన్నైనా ఇతర మతాల పట్ల అంటే పరమత స్థానం కలిగి ఉన్నారు హిందూ మతాన్ని మీరు ప్రోత్సహించినప్పటికీ హిందూ మత సముద్రాలకు పాటు పడ్డప్పటికీ మిగిలిన మతాలను కూడా పట్ల కూడా పరమత స్థానాన్ని పాటించడం జరిగింది ఏ మతాన్నైనా ఇతర మత మతాల పట్ల మా క్రైస్తవులు యూదులు తర్వాత ముస్లింలు పట్ల వాళ్ళు మతసారాన్ని ప్రదర్శించారు మతసారాన్ని ప్రదర్శించారు సంగమ వంశీయులు శైవ మతాన్ని అనుసరించారు సంగమ వంశీయులు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ వంశీయులు శైవ మతాన్ని అనుసరించారు వీరు కాలాముఖ శైవులు అని చెప్పవచ్చు వీరు కాలాముఖ అంటే శైవంలో అనేక శాఖలు ఉన్నాయి అరవై నాలుగు శాఖలు ఉన్నాయి అరవై నాలుగు శాఖల్లో కాలాముఖ శైవం అనేది ఒకటి కాబట్టి సంగమ వంశీయులు శైవ మతాన్ని అనుసరించి అనుసరించారు వీరు కాలాముఖ శేవులు సేవులని కూడా కాలాముఖ శైవ మతాన్ని శైవ శాఖను అనుసరించారు తర్వాత వారి కులదైవము విరూపాక్షుడు వీరి కులదైవం విరూపాక్షుడు మరి సంగమవంశం వారి కులదైవం ఎవరంటే విరూపాక్షుడు అంటే శ్రీ విజయనగర పాలకుల ముఖ్య మొత్తం కులదైవం కూడా విరూపాక్షుడే తర్వాత కులగురు క్రియాశక్తి ఆచార్యుడు వీరి కులగురు క్రియాశక్తి ఆచార్యుడు కాలక్రమంగా శైవం వెనుకబడి స్మార్త గురిపీఠమైన శృంగేరి ప్రాబల్యం వహించవ వచ్చింది అంటే ఆదివాద శైవం అంటే ఇక్కడ మన శైవంలో కూడా శివుని పూజించే వాళ్ళందరూ కూడా శైవ మంతస్తులు మరి శివుడు మోక్షం కొరకు శివుని ప్రసన్నం చేసుకోవడానికి కోసం అతివాదం ఎక్కువైపోయింది అంటే భక్తి భక్తి బాగా పెరిగిపోయింది భక్తి బాగా పోయి పెరిగిపోయింది అది హింసకు దారితీసింది అంటే బలిచుకోవడం ఇట్లా హింసకు దారి తీసింది ఆ విధంగా శైవంలో అరవై నాలుగు శాఖలు ఏర్పడ్డాయి అరవై నాలుగు శాఖలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ విధంగా అతి అతివాద శైవ ఇప్పుడు అతివాద శైవం చాలా బ్రహ్మాండంగా వెలిసింది కానీ విజయనగర కాలంలో అతివాద శైవం బాగా వెనకబడి వెనకబడిపోయి స్మార్త గురుపీఠమైన శృంగేరి ప్రాబల్యం వహించే జరిగింది మొదటి బుక్కరాయలు జైన వైష్ణవ విధానాన్ని సామరస్యంగా సాహనశీలవాదంతో పరిష్కరించి రాజీ చేసి భావి చక్రతకు మార్గదర్శకుడు అంటే మొదటి బుక్కరాయలు ఏం చేశాడంటే జైన జైనుల మధ్య వైష్ణవుల మధ్య ఒక వివాదం వచ్చింది ఆ వివాదాన్ని ఆ సమస్యను వాళ్ళ ఈ రెండు మతాల మధ్య వచ్చిన సమస్యను బుక్కరాయలు సామరస్యంగా పరిష్కారం చేసి పరిష్కారం చేసి పరిష్కరించాడట వాళ్ళిద్దరికీ ఈ రెండు మతాల రాజీ మధ్య రాజీ చేసి భావి చక్రవర్తలకు బుక్కరాయలు మార్గదర్శుడు కావడం జరిగింది తర్వాత శాలువ తులువ అరవీటి వంశ పాలకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు సాలువ తులువ అరవీటి వంశ పాలకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు సంగమ వంశ వాళ్ళేమో శైవ మతాన్ని అనుసరిస్తే శాలువ వంశము తూలవ వంశము అరవీటి వంశం అంటే విజయనగర రాజ్యాన్ని మొత్తం నాలుగు వంశాలు పాలించాయి సంగమ వంశము సార్వ వంశము తూలవ వంశము అరవిటి వంశము సంగమ వంశీయులు శైవాన్ని అనుసరించారు తర్వాత మిగతా మూడు వంశాలు సార్వ వంశము తూలవ వంశము అరవిటి వంశం వారు వాళ్ళు వైష్ణవ మతాన్ని విష్ణును విష్ణును పూ పూజించే వాళ్ళను వైష్ణవ వైష్ణవ అంటారు ఆ విధంగా వైష్ణవ మతాన్ని అనుసరించారు తర్వాత క్రమంగా విరూపాక్ష స్వామి స్థానంలో శ్రీ వెంకటేశ్వరుడు ఇష్టదైవంగా రూపొందాడు అంటే విరూపాక్షుడు పోయి ఆయన స్థలంలో కొత్త దేవుడు వచ్చాడు వీళ్ళకు అంటే వీళ్ళు విరూపాక్షుడు కులదైవం అంటారు మరి ఈ విధంగా విరూపాక్షుడు పోయి విరూపాక్షుడు స్థలంలో కొత్త దేవుడు వచ్చాడు ఆయన ఎవరంటే వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడుగా ఇష్టదైవంగా వీళ్ళకు రూపొందడం జరిగింది అద్వైత విశిష్టాద్వైత ద్వైత సిద్ధాంతాలు మొదటి నుండి సామ్రాజ్యంలో బాగా ప్రచారమయ్యాయి విశిష్టాద్వైతము ఎవరు 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 స్థాపించారు రామానుజాచార్యులు స్థాపించారు ద్వైత శి మిగతాయి ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలను శంకరుడు తర్వాత ఇట్లా రామానుజాచార్యుడు స్థాపించిన సిద్ధాంతాలను వీళ్ళు మొదటి నుంచి ఈ రాజ్యంలో బాగా ప్రచారం కావడం జరిగింది తర్వాత ఇది అన్నీ కూడా మత పరిస్థితులు మనకు విద్యా సారస్వతం విషయానికి వస్తే ఇలాంటి విద్యా విధానం ఏ విధంగా ఉంది కాంచీపురము విజయనగరము మధుర అనే ఈ మూడు కూడా ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి కాంచీపురము విజయనగరము కాంచీపురము విజయనగరము మధుర అనేవి ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి ప్రముఖ విద్యా కేంద్రాలు అంటే ఏంటంటే కాంచీపురము విజయనగరము మధుర అనే మూడు నగరాలు గొప్ప ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి ఈ విద్యా కేంద్రాలు ఈ విధంగా ఏ విధంగా ఉండేవి అంటే నాటి మఠాలు అగ్రహారాలు విద్యా బోధన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి మనం ఇక్కడి వరకు సాంఘిక పరిస్థితి ఆర్థిక సాంఘిక పరిస్థితుల వరకు మనం విజయనగరకారు నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు అడిగినప్పుడు మాత్రమే అడిగినప్పుడు మనము ఆర్థిక పరిస్థితుల గురించి సాంఘిక పరిస్థితుల గురించి మనం కేవలం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి మనకు మతం వరకు రాస్తే సరిపోతుంది కాబట్టి అది ఆ క్వశ్చన్ ఇప్పుడు సాంస్కృతిక పరిస్థితుల గురించి నేను వివరించడం జరుగుతుంది విజయనగర రాజుల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులను వివరించు అన్నప్పుడు మన సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా రాయాలంటే ఆనాటి విద్యా విధానం ఏ విధంగా ఉంది ఆనాటి విద్యా విధానం ఏ విధంగా స్కూల్స్ ఏ విధంగా ఉండే విద్యా విధానం ఎక్కడ ఉండే ఏ విధంగా ఉండేది ఆనాటి సిలబస్ ఏంటి తర్వాత ఈ విద్యా సంస్థలు ఈ విద్యా సంస్థలతో పాటు ఆనాటి సాహిత్యాభివృద్ధి అంటే సాహిత్యం ఏ విధంగా వేరు చెందింది అంటే కవిత్వం ఏ విధంగా వేరు చెందింది అంటే అదేవిధంగా లలిత లలిత కళలు అలాంటి సంగీతము చిత్రలేఖనము నృత్యం గురించి చెప్పాల్సి ఉండేది తర్వాత అలాంటి నిర్మాణాల గురించి చెప్పినట్లయితే మనకు సాంస్కృతిక పరి ఇవన్నీ కూడా అంశాలు సాంస్కృతిక పరిస్థితులకి వస్తాయి మనకి సాంస్కృతిక పరిస్థితుల్లో భాగంగా విద్యా సారస్వతం గురించి చెప్పడం జరుగుతుంది కాంచీపురము విజయనగరము మధుర అనేవి ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి నాటి మఠాలు అగ్రహారాలు విద్యా బోధన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి మఠాలు మఠాలు అంటే దేవాలయాలకు అనుగుణ అనుబంధంగా మఠాలు ఉండేవి తర్వాత అగ్రహారాలు బ్రాహ్మణ అగ్రహారాలు బ్రాహ్మణ కొంతమంది రాజులు బ్రాహ్మణులకు కొన్ని భూములు ఇచ్చేవారు భూములు ఇచ్చేవారు ఆ కొన్ని గ్రామాలు కానీ భూములు ఇచ్చేవారు వాటి అటువంటి వాటిని అగ్రహారాలు అనేవారు అగ్రహారాలు అనేవారు ఈ అగ్రహారాల్లో కూడా బ్రాహ్మణులు విద్యా బోధన చేసేవారు కాబట్టి నాటి మఠాలు అగ్రహారాలు విద్యా బోధన కేంద్రలుగా ప్రసిద్ధి చెందాయి వీటిలో మరి ఈ అగ్రహారాలు మఠాల్లో మనకు ఏమి చలబస్ నేర్పించేవారంటే వేదాలు శాస్త్రము పురాణము ఇతిహాసము వేదాలు శాస్త్రము పురాణము ఇతిహాసము తర్వాత కావ్య నాటక అలంకార వ్యాకరణాలను అభ్యసించేవారు ఇవన్నీ కూడా ఆనాటి అభ్యసించే వేద వేదాలు శాస్త్రము పురాణము ఇతిహాసము కావ్య నాటక అలంకార వ్యాకరణాలను అభ్యసించేవారు నేర్చుకునేవారు అగ్రహారాల్లో పండితులు బ్రాహ్మణులకే విద్యాదానం చేసేవారు పండితులు బ్రాహ్మణులకే విద్యాదానం చేసేవారు అగ్రహారాలు మరి అగ్రహాల్లో అగ్రహారాల్లో బ్రాహ్మణులే ఉంటారు మరి ఎవరికి వాళ్ళు విద్యాభ్యాసం చేస్తారు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్యాభ్యాసం చేసేవారు సమాజంలో మిగతా వర్ణాలకు విద్యాభ్యాసం ఉండేది కాదు పండితులు బ్రాహ్మణులకి విద్యాధనం చేసేవారు తర్వాత తాటి ఆకులపై రాగిరేకులపైన రాసేవారు తాటి ఆకులపైన పైన రాసేవారు తాళ్లపాక అన్నమాచార్యులు తన కీర్తనలను రాగిరేకులపై రాసి సరస్వతి బాండారంలో భద్రంగా ఉన్న ఉంచినట్టు తెలుస్తుంది తాళ్లపాక అన్నమాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యులు అనే ప్రసిద్ధ మనకి ఈ రోజుల్లో తన కీర్తనలను రాగిరేకులపై రాసి సరస్వతి బాండాగారంలో భద్రంగా ఉంచినట్టు మనకు తెలుస్తుంది విజయనగర కాలంలో గొప్ప సాహిత్య కృషి జరిగింది వీరి కాలంలో సంస్కృతము తెలుగు కన్నడ తమిళ భాషల్లో గొప్ప సాహిత్య సృష్టి జరిగింది మనకు వీరి కాలంలో తెలుగు భాషకు సాహిత్యానికి ఒక గొప్ప యుగం విజయనగర సామ్రాజ్య కాలం అది మరి శ్రీకృష్ణదేవరాయ కాలం మరి ఈ విధంగా విజయనగర కాలంలో గొప్ప సాహిత్య కృషి జరిగింది వీరి కాలంలో అనేక భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది అవేంటంటే సంస్కృతము తెలుగు కన్నడ తమిళ భాషలు సంస్కృతము తెలుగు కన్నడ తమిళ భాషల్లో గొప్ప సాహిత్య సాహిత్యాభివృద్ధి జరిగింది దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా కౌలు రెండో ప్రౌఢ దేవరాయలు మరియు శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరు కూడా స్వయంగా కౌలు మరి ఈ విధంగా సంస్కృత భాషలో ఏ విధమైన సాహిత్యాభివృద్ధి కాలంలో జరిగిందంటే రెండో దేవరాయలు సంస్కృత భాష సంస్కృతంలో మహానాటక సుధానిధి అనే ముఖ్య గ్రంథాన్ని ఒక్కొక్క ముఖ్య గ్రంథాన్ని రచించాడు రెండవ దేవరాయలు సంస్కృతంలో మహానాటక సుధానిది అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు అలాగే శ్రీకృష్ణ కవి గొప్ప కవి పండిత పోషకుడు ఆయనకు సాహిత్య సమరాంగన సార్వభౌముడైన బిరుదుంది ఆయనకు సాహిత్య సమరాంగన సార్వభౌముడు అయిన బిరుదు ఉంది బిరుదు ఉండేది తర్వాత ఈ కాలంలో మరి ఇతరత్ర కవులు గొప్ప కవులు ఎవరు ఉన్నారంటే విద్యారణ్యులు విద్యారణ్యులు అనే కవి ఐతరేయ దీపిక తైతరేయ దీపిక పంచదశి జీవన్ముక్తి మొదలైన గ్రంథాలు రాశాడు విద్యారణ్యుడు అనే కవి ఐతరేయ దీపిక తైతరేయ దీపిక పంచదశి జీవన్ముక్తి మొదలైన గ్రంథాలు ఇవన్నీ కూడా ఆయన రచించిన గ్రంథాలు తర్వాత మాధవాచార్యుడు అనే మరో కవి పరాశర స్మృతి వ్యాఖ్య మాధవాచార్యులు పరాశర స్మృతి పైన ఒక వ్యాఖ్య రాశాడు పరాశర స్మృతి అనేది ఒక గ్రంథం దాని మీద ఒక వ్యాఖ్య రచించాడు తర్వాత ఇంకొక ఇంకోటి ఏంటంటే జేమినీ న్యాయమాల విస్తార జయమినీ న్యాయమాల విస్తార అనే దాన్ని రచించారు సర్వదర్శన సర్వదర్శన సంగ్రహ సర్వదర్శన సంగ్రహ అనే మరొక గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది తర్వాత సాయనాచార్యుడు అనే కవి వేదార్థ ప్రకాశిక పేరున చతుర్భు వేదాలకు భాష్యం రాశాడు అంటే నాలుగు వేదాలపైన నాలుగు వేదాలకు భాష్యం రాశాడు ఎవరు రాశాడంటే సాయనాచార్యుడు అనే కవి వేదార్థ ప్రకాశిక అనే అనే పుస్తకం రాశాడు అదేంటంటే నాలుగు వేదాలపైన అది భాష్యం ఆయన భాష్యంగా ఈ పుస్తకం రాయడం జరిగింది తర్వాత లింగాధ్వరి లింగాధ్వరి తర్వాత వేదార్థ తత్వ నిర్ణయము రాశాడు మరి సాయనాచార్యుడు మిగతా పుస్తకాలు ఏం రాశాడంటే లింగాధ్వరి అనే మరొక పుస్తకం తర్వాత వేదార్థ తత్వ నిర్ణయం వేదార్థ తత్వ నిర్ణయం అనే మరొక పుస్తకం రాయ రాయడం జరిగింది తర్వాత వేదాంత దేశకుడు అనే మరొక కవి తాత్పర్య చంద్రిక యాదవాభ్యుదయము రామాభ్యుదయం అనే గ్రంథాలు రచించాడు వేదాంత దేశకుడు అనే కవి తాత్పర్య చంద్రిక యాదవాభ్యుదయము రామాభ్యుదయం మొదలైన గ్రంథాలు రాయడం జరిగింది తర్వాత భోగనాథుడు అనే కవి త్రిపుర విజయము మోగనాథుడు అనే కవి త్రిపుర విజయము రాముల్లోస కావ్య రాముల్లోస కావ్యము రాముల్లోస కావ్యము త్రిపుర విజయము రాముల్లోస కావ్యం అనే రెండు గ్రంథాలు రచించడం జరిగింది తర్వాత గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని రచించారు రచించింది గంగాదేవి కవిత్రి ఆమె మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది తర్వాత రెండో రాజనాథుడు సాలవాభ్యుదయము రెండో రాజనాథుడు అనేవాడు సాలవాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత మూడో రాజనాథుడు అచ్యుత రామాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు మూడు రాజనాథులు అచ్యుత రామాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కవి గొప్ప కవి ఆయనే సంస్కృత భాషలో జాంబవతి కళ్యాణము మదాలస చరిత్ర సత్యవధు పరిణయము తర్వాత సకల కథాసార సంగ్రహం మొదలైన గ్రంథాలు రచించాడు మదాలస మదాలస పరిణయము తర్వాత ఉషా పరిణయము జాంబవతి కళ్యాణము మదాలస పరిణామము పరిణయము ఉషాపరిణయము తర్వాత సత్వధు పరిణయము తర్వాత సకల కథాసార సంగ్రహము గ్రంథాలు కృకృష్ణదేవిరాలు సంస్కృత భాషలో రచించడం జరిగింది తర్వాత తెలుగు భాషలో ఈ విధంగా తెలుగు భాష సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఈ కాలంలో విజయనగర యుగం ఆంధ్ర భాషా చరిత్రలో ఒక స్వర్ణయుగం అని అనడం సర్వసాధారణమైన విషయం ఎందుకంటే తెలుగు భాష అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా సాగింది కాబట్టి ఒక స్వర్ణయుగం కూడా మనం చెప్పుకోవచ్చు విజయనగర యుగం అనేది ఆంధ్ర భాషా చరిత్రలో ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు తర్వాత నాచన సోమంతో విజయనగర ఆంధ్ర భాష చరిత్ర ప్రారంభమవుతుంది మనకు మనకు తెలుగు భాష సాహిత్య సాహిత్యము సాహి తెలుగు భాష రచన అనేది నాచన సోమంతో విజయ ప్రారంభమవుతుంది నాచన సోముడు అనే కవి మొట్టమొదటి తెలుగు గ్రంథాన్ని రాశాడు ఆయన రచించిన తర్వాతనే మిగతా వాళ్ళు తెలుగు భాషలో గ్రంథాలు రచించడం జరిగింది ఇద్దరు మరి నాచన సోముడు ఏం రాశాడు అంటే ఉత్తర హరివంశము ఉత్తర హరివంశం అనే గ్రంథం రాశారు ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని రాసి హరు హరిహరానికి సంఘవంశ స్థాపకుడైన హరిహరునికి అంకితంగా ఇవ్వడం జరిగింది హరిహరు హరిహర రాయలకు అంకితంగా ఇచ్చాడు తర్వాత శ్రీకృష్ణదేవరా శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఆముక్త మాజద శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఆముక్త మాజద అనే గొప్ప వ్యాఖ్య కావ్యాన్ని రచించడం ఇది గొప్ప ప్రబంధం తెలుగులో గొప్ప ప్రబంధం ఏంటంటే ఆముక్త మాజద తెలుగు భాషలో శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాజద గొప్ప ప్రబంధం తర్వాత ఈ కాలంలో ఆయన ఆస్థాన కవులు చాలామంది ఉండేవారు శ్రీకృష్ణదేవిరాయలు ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవారు తెలుగు కవులు ఉండేవాళ్ళు దీంట్లో పెద్దన ముఖ్యుడు అల్లసాని పెద్దన అనేవాడు చాలా ముఖ్యమైన కవి ఆయన అనే గ్రంథాన్ని రచించాడు మనుచరిత్ర అనే గ్రంథాన్ని అల్లసాని పెద్దన రచించాడు తర్వాత తిమ్మన తిమ్మన అనే కవి పారిజాతాపహరణము పారిజాతాపహరణం అనే గ్రంథం రచించాడు తిమ్మన నంది తిమ్మన నంది తిమ్మన అనే గ్రంథం రచించాడు తర్వాత దూర్జటి అనే కవి కాలహస్తీశ్వర శతకము దూర్జటి అనే కవి కాలహస్తీశ్వర శతకం అనే గ్రంథం రచించాడు మరొక కవి తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు అనే కవి ఆయన ఆయన అనేక పాండురంగ మహాత్వము ఉద్భటారాజ్య చరిత్రము పాండురంగ మహాత్వము మొదలైన గ్రంథాలు మనకు తెనాలి రామకృష్ణుడు రచించాడు వీరందరూ కూడా శ్రీకృష్ణ దేవరాయల పోష ఈ కవులందరూ కూడా శ్రీకృష్ణ దేవరాయల పోషణను అందుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లల పిల్లల మరి పినవీరభ్రుడు అనే కవి పిల్లల మర్రి పినవీరభద్రుడు అనే కవి జయమినీ భారతం అనే గ్రంథాన్ని రచించాడు పిల్లల మర్రి పినవీరభద్రుడు జయమిని భారతం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత భట్టుమూర్తి వసుచరిత్ర అని ప్రబంధాన్ని రచించాడు తర్వాత భట్టుమూర్తి ప్రతాపరుద్ర యశోభూషణం ఆధారంగా కావ్యాలంకార సహం అనే గ్రంథాన్ని రచించాడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని ఎవరు రచించారంటే విద్యానాథుడు అనే కవి కాకతీయ ప్రతాపరుడు కాకతీయ చివరి పాలకుడు ప్రతాపరుదుడు కాలంలో విద్యానాథుడు అనే కవి ప్రతాపరుద్ర యశోభూజ యశోభూషణం అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాస్తే దాన్ని ఆధారంగా చేసుకుని భట్టుమూర్తి ఈ ప్రతాపరుద్ర యశోభూషణాన్ని ఆధారంగా చేసుకొని భట్టుమూర్తి కావ్యాలంకార సహము కావ్యాలంకార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత మరొక కవి పింగలి సూరణ కళాపూర్ణోదయము పింగలి సూరణ అనే కవి కళాపూర్ణోదయం అనే గ్రంథం రచించాడు తర్వాత రెండవ గ్రంథం పింగలి సూరణ రెండవ గ్రంథం ఏంటంటే ప్రభావతి ప్రద్యుమ్నము ప్రభావతి ప్రద్యుమ్నము అనే రెండో గ్రంథం రాసి రాశాడు తర్వాత తెనాలి రామకృష్ణుడు పాండురంగ రంగ మహత్యాన్ని రచించడం జరిగింది తర్వాత యోగి వేమన ఈ ఈ కాలానికి చెందినవాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇతరులు సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా యోగి వేమన సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా సమాజంలోని సాంఘిక దురాచారాలను మత విద్వేషాలను మత విద్వేషాలను మాని నైతిక ప్రవర్తన వైపు దృష్టి మళ్లించడానికి చిన్న చిన్న పద్యాలు ఎన్నో రాశాడు అంటే నీతి పద్యాలు వేమన నీతి పద్యాలు రాశాడు ఎందుకంటే ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండించాడు మత విద్వేషాలను మత విద్వేషాలను ఖండించాడు వీటిని ఖండిస్తూ నైతిక ప్రవర్తన వైపు చాలా తక్కటి ప్రవర్తనగా ఉండాలని చెప్పేసి ఆయన చిన్న చిన్న పద్యాలు రాయడం జరిగింది తర్వాత ఇవి వేమన శతకం పేరిట తెలుగు ప్రాంతం అంతటా ఇవి వేమన శతకం పేరిట తెలుగు ప్రాంతాలు అంతటా కూడా ప్రచారంలో ఉన్నాయి కర్ణాటక సంగీతానికి మూల పురుషుడు మూల పురుషుడు ఎవరంటే అన్నమయ్య కర్ణాటక సంగీతానికి మూల పురుషుడైన అన్నమయ్య క్షేత్రయ లాంటి తెలుగు వాగ్గేయకారులు కూడా ఈ కాలం ఈ యుగం వారే కర్ణాటక సంగీతానికి మూల పురుషులు ఎవరంటే అన్నమయ్య తేత్రయ ఈ ఈ వీళ్ళిద్దరు ఇద్దరు వాగ్గేయకారులు కూడా ఈ యుగానికి సంబంధించిన వారే కన్నడ సాహిత్యం చాలా వరకు జైన వై వీరశైవ మతాలకు చెందింది కన్నడ సాహిత్యము చాలా వరకు అంటే జైన మతానికి వీరశైవ మతాలకు సంబంధించిన సాహిత్యమే కన్నడ భాషలో వృద్ధి చెందింది భీమకవి తెలుగు కన్నడ భాషలో పండితుడు భీమకవి అనేవాడు తెలుగు మరియు కన్నడ భాషలో పండితుడు మధుర అనే కవి కవి పదిహేనవ జైనతీర్థంకుడుపై పద్ ధర్మనాథ పురాణ పురాణం అనే గ్రంథం రాశాడు మధుర అనే మన ఒక కవి పదిహేనవ జైన తీర్థంకుడు జైనమత గురువు జైనమత గురు పదిహేనవ జైనతీర్థం పదిహేనవ ఫిఫ్టీన్త్ జైనర్థంకుడు పైన ధర్మపురాణం అనే గ్రంథాన్ని రాశాడు తర్వాత కన్నడ భారతంలోని పది 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 పర్వాలను కుమార వ్యాసుడు రచించడం జరిగింది తర్వాత సర్వజ్ఞమూర్తి ప్రేమనలాగా సాంఘిక దురాచారాలను ఖండిస్తూ సర్వజ్ఞ మంగళము అనే పదివేల పద్యాలను రచించడం జరిగింది సర్వజ్ఞమూర్తి వేమనలాగా సాంఘిక దురాచారాన్ని ఖండిస్తూ అంటే వేమన ఏ విధంగా సాంఘిక దురాచారాలను ఖండించుకుంటూ ఒక కుల వ్యవస్థను ఖండిస్తూ పుస్తకాలు రాశాడు పద్యాలు రాశాడు దాన్ని దానిలాగ లాగానే సర్వజ్ఞమూర్తి అనే కవి సర్వజ్ఞ మంగళం అనే పదివేల పద్యాలు రాశాడు విరూపాక్ష పండితుడు చిన్న పురాణాన్ని రాశాడు వామనాచార్యుడు జైనుడు ఇతరు తమిళంలో భారతాన్ని రాశాడు వామనాచార్యుడు అనేవాడు జైనడు ఇతరు తమిళంలో భారతాన్ని రచించడం జరిగింది కానీ తర్వాత ఈ కాలం నాటి సంగీతం చిత్రలేఖన విషయానికి వస్తే విజయనగర పాలకులు సంగీతాన్ని పోషించారు సంగీతాన్ని బ్రహ్మాండంగా పోషించారు విద్యారణ్య మహర్షి తన సంగీత సారంలో అనేక రాగాల గురించి వర్ణించాడు విద్యారణ్య మహర్షి తన సంగీత సారంలో విద్యారాజ్యంలో ఎవరంటే ఈ మన హరిహర బుక్కి రాయలకు విజయనగర సామ్రాజ్య స్థాపకులకు సలహా సలహాదారు ఈ విధంగా విద్యారణ్య మహర్షి తన సంగీత సారంలో ఆయన పెక్కు రాగాల గురించి వర్ణించాడు కృష్ణ కృష్ణదేవరాయలు కృష్ణ అనే సంగీత విద్వాంసు దగ్గర వీణును నేర్చుకున్నట్టు మనకు తెలుస్తుంది రామరాయలు అలయ రామరాయలు తన కుమార్తెలకు రామయ్య మంత్రి అనే ఒక సంగీత విద్వాంసుని దగ్గర సంగీతం నేర్పించాడట తర్వాత రామయ్య మంత్రి సర్వమేళ కళానిధి అనే అనే గ్రంథం రాశాడు రామయ్య మంత్రి సర్వమేళ కళానిధి అనే గ్రంథం రాశాడు ఈ సర్వమేళ కళానిధి అనేది కర్ణాటక సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఇది వేదం వంటిది తర్వాత సంగీత నాట్య కళలకు వేష్ వేష్యలు ఈ కాలంలో వేష్యాలకు చాలా సమాజంలో గౌరవం ఉండేది తర్వాత వీళ్ళు సంగీత నాట్యకాలలు ఈ వేషలు సాంఘిక సాంఘిక ఆచారాల్లో సాంఘిక ఉత్సవాల్లో తర్వాత వివాహ వివాహ శుభకార్యాల్లో వీళ్ళు వేషల చేత సంగీత నాట్య నాట్యాలు నాట్య ప్రదర్శన జరిగేది నాట్యంలో పలు రకాలు ఉండేవి పెద్ద దేవాలయాల్లో నాట్య మండపాలు నిర్మించారు నాట్యం చేయడానికి పెద్ద పెద్ద దేవాలయాలు దేవాలయాల్లో నాట్య మండపాలు నిర్మించేవారు తర్వాత శుద్ధ పద్ధతి చిత్రనా పద్ధతి గణదేశీ పద్ధతి అనే మూడు పద్ధతులు ఉండేవి అంటే ఇవన్నీ కూడా సంగీత పద్ధతులు నాట్య పద్ధతులు నాట్య పద్ధతుల్లో శుద్ధ పద్ధతి ఒకటి చిత్రణా పద్ధతి ఒకటి గణదేశీ పద్ధతి అనేది మూడు మూడు పద్ధతులు ఉండేవి తర్వాత అవంజము అవంజము దండతాళము తర్వాత వీణ కిన్నెర మృదంగము ముఖవీణ మౌరి గౌరు గుమ్మెట డక్కి చక్కి చూయంకి మొదలైన వాయిద్యాలు ఇవన్నీ కూడా వాయించే వాయిద్యాలు అనమాట ఇవన్నీ కూడా వాయించే వాయిద్యాలు అంటే సంగీతం సంగీతం నృత్యం చేసేటప్పుడు సంగీతం ఉండాలి కాబట్టి ఇవన్నీ వాయిద్యాలు ఉండేవి తర్వాత చిత్రలేఖనాన్ని స్త్రీలు అభ్యసించేవారు చిత్రలేఖనాన్ని ఈనాటి స్త్రీలు ఎక్కువగా అభ్యసించేవారు నాట్య మందిరాల గోడలపై చిత్రాలు వేసేవారు నాట్య మందిరాల గోడలపైన అనేక చిత్రలేఖనం వేసేవారు తర్వాత చిత్రాలలో ఇతిహాస పురాణ గాథలు అంటే ఇతిహాసాలు రామాయణ మహాభారతలో ఏ వివిధ అంశాలు రామాయణ మహాభారతంలో జరిగిన వివిధ ఘట్టాలు మరిన చిత్రకళలో వాడేవారు తర్వాత పురాణ గాథలు పురాణాలలో జరిగిన వివిధ సంఘటనలు ఇవన్నీ కూడా మనకు ఇతివృత్తాలుగా చిత్రలేఖనం ఉండేది తర్వాత కృష్ణ లీలలో రతీ మర్మద లీలలతో పాటు కృష్ణ లీలలు రతీ మర్మద లీలతో పాటు సామాజిక జీవిత దృశ్యాలు ఉండేవి కృష్ణుని లీలలు రతీ మర్మద లీలలు కూడా సామాజిక జీవిత దృశ్యాలు ఉండేవి తర్వాత హంపి రూపాక్ష స్వామి ఆలయ మండపంలోనూ లేపాక్షి ఆలయంలో కూడా ఈనాటి యుగ చిత్రాలు మన చిత్రలేఖన ఈ ఈనాటి చిత్రాలు మనం చూడవచ్చు వాస్తుశిల్పాల మొత్తం కూడా మనకు దక్షిణ దేశం అంతటా కూడా విరివిగా వీరు వీరి కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది ఆలయాల్లో వీరు చాళుక్య శైలి అంటే ఒక్కొక్క రాజు రాజవంశం వారు ఒక్కొక్క శైలిని నిర్మాణంలో అనుసరిస్తారు కాబట్టి విజయనగర పాలకులు చాళుక్య శైలిని వీరు అనుసరించారు చాళుక్య శైలిలో వీరు నిర్మాణాలు చాలా స్పష్టంగా నిర్మించారు తరు సువిశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గోపురాలతో కూడిన ప్రాకారాల మధ్య గంభీర విమానాలతో దేవి ఆలయంతో ఉండేవి ఆలయ రంగ కళ్యాణ మండపాలతో విజయనగరాలయం ఆలయాలు సర సర్వాంగ సుందరంగా రూపొందడం జరిగింది సాధారణంగా నాటి మండపాలు విశాలంగా ఉండి సహస్ర స్తంభ మండపాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది విజయనగర ఆలయాల్లో ఎక్కువ భాగము రాజధాని నగరం హంపి వీరి ఆలయాలన్నీ కూడా హంపిలో ఎక్కువ ఎక్కువ ఆలయాలు ఉన్నాయి విజయనగరం కాలం నాటి తర్వాత వాటిలో మనకు ముఖ్యమైన ఆలయాలు ఏంటంటే విరూపాక్ష ఆలయం విరూపాక్ష ఆలయము తర్వాత హజరా రామస్వామి ఆలయాలు విరూపాక్ష ఆలయం ఒకటి హంపిలో ఉంది రెండవది విఠల హజార రామస్వామి ఆలయము ప్రసిద్ధమైనవి తర్వాత హజారా రామాలయ కూర్జాలపైన రామాయణ గాథలను శిల్పీకరించారు హజర రామాలయ హజర రామాలయ గోడలపైన రామాయణంలో జరిగిన సంఘటనలు వివిధ సంఘటనలు శిల్పి శిల్పి శిల్పీకరించడం జరిగింది తర్వాత విజయనగర ఆలయ వాస్తుకు విఠల ఆలయము మొక్కట్రాయం అంటే విఠలాలయం చాలా గొప్ప వాస్తు ప్రక్రియ గల ఆలయము తర్వాత విఠలాలయంలోని కళ్యాణ మండపంలో కళ్యాణ మండపంలో సప్త విభాగాలుగా మలిచిన ఏకశిలా స్తంభాలు ఒకటే ఒకటే రాయితో చేసిన ఏకశిలా స్తంభాలు తర్వాత సప్త సప్తశ సప్త స్వరాలు ఇంతుంటాయి ఈ మండపానికి ఎదురుగా ఒక రాతి రథం ఉంది ఈ రథము వినాయక లక్ష్మీనరసింహ విగ్రహాల్లో ఒకే శిలలో చెక్కిన పెద్ద శిల్పులు అని చెప్పడం జరిగింది విజయనగర మందిరాల్లో ముఖ్యంగా పద్మమహల్లో పట్టపుటేనుల శాలలో ముస్లిం వాస్తు ప్రభావం బాగా కనిపిస్తుంది అంటే ముస్లింలు వాస్తు ప్రభావం కూడా దాటి నిర్మాణంలో కనిపిస్తుంది మనం ముఖ్యంగా విజయనగర మందిరాల్లో పద్మ పద్మ మహల్లో పట్ట ముస్లిం వాస్తు ప్రభావం కనిపిస్తుంది పుష్పగిరి తాడిపత్రి లేపాక్షి చంద్రగిరి పెనుగొండ మొదలైన చోట్ల విజయనగరానికి సంబంధించిన గొప్ప దేవాలయాలు ఉన్నాయి తర్వాత విజయనగర పాలకులు తిరుపతి శ్రీశైలం శ్రీకాళహస్తి ఆలయాలకు గోపురాలు సమర్ప సమర్పించారు ముఖ్యంగా శ్రీకృష్ణ దేవాలయాలు సింహాచలము తర్వాత శ్రీకాళహస్తి తిరుపతి మొదలైన ప్రాంతాల్లో అనేక శిల్పాలు చెక్కించాడు అనేక శిల్పాలు చెక్కించడం తాడిపత్రి తాడిపత్రి రామలింగేశ్వర ఆలయ గోపురాలు సుందరమైనవి లేపాక్షి బసవన్న పెద్ద శిల్పం లేపాక్షి బసవన్నది చాలా పెద్ద శిల్పం దక్షిణ భారతదేశంలో చాలా పెద్ద శిల్పం పెద్ద శిల్పం సుందరమైన శిల్ప సంపదకు వీరి కాల సుందరమైన శిల్ప సంపదకు బేలూరు అలేబీడు ఆలయాలతో పోటీగా విజయనగర ఆలయాల్లో ఇక్కడ నిలిచింది అంటే ఈ పెరుగు సరైన చరిత్రకారుడు ఈ తాడిపత్రి వీటి గురించి వీటి గురించి ఆయన వివరించడం జరిగింది విజయనగర కాలంలో విజయనగర కాలంలో ఈ విధంగా సాంస్కృతిక పరిస్థితుల గురించి మనం చెప్పుకోవచ్చు సాంస్కృతిక పరిస్థితుల్లో విద్యా విధానం చెప్పాం తర్వాత అదేవిధంగా సాహిత్య వి వివిధ భాషా సాహిత్యం గురించి చెప్పడం జరిగింది తర్వాత అదేవిధంగా మనకు ఇంకొకటి సంగీతం గురించి చి చిత్రలేఖనం గురించి తర్వాత నాట్యం గురించి తర్వాత ఇలాంటి దేవాలయాల నిర్మాణం గురించి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా సాహిత్య పరిస్థితులు కనుక మనకు వచ్చినట్లయితే సాహిత్య పరిస్థితులు కనుక వచ్చినట్లయితే మనం ఈ విధంగా అది ఈ విధంగా మనం ఇదంతా నేను చెప్పిన ఆన్సర్ అంతా రాస్తే మీకు పర్ఫెక్ట్గా విజయవంతంగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అదేవిధంగా ఆర్థిక సాంఘిక పరిస్థితులు వచ్చినట్లయితే ఆర్థిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు మీరు సమాజం గురించి వీటన్నిటి గురించి ఆర్థిక పరిస్థితుల గురించి సాంఘిక పరిస్థితులు బా ఆ రెండు అంశాలు వచ్చినట్టే ఆ రెండు అంశాల గురించి రాయాల్సి ఉంటుంది సాంస్కృతిక పరిస్థితులు వస్తే నేను ఇప్పుడు చెప్పిన విద్యా విధానం సాహిత్యము లలిత కళలు వీటి గురించి రాయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏ ప్రశ్న ఏ విధంగా వచ్చినా మీరందరూ కూడా ఈ ప్రశ్నలను అద్భుతంగా రాసి మీరందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం